బుల్లితెరలో స్టార్ జోడీగా ఉంది సుధీర్ అలాగే రష్మి. వీళ్ళిద్దరూ గత 9 ఏళ్లుగా ప్రేక్షకుల్ని తమ కెమిస్ట్రీతో అలరిస్తూనే ఉన్నారు. తాజాగా వాళ్ళిద్దరూ కలిసి చేసిన హోలీ ఈవెంట్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ఎందుకంటే సుధీర్ రష్మి జోడీని మిస్ అయ్యి దాదాపు 1 ఇయర్గా వస్తోంది. వాళ్ళిద్దరూ షోస్ చేస్తున్నారు కానీ విడివిడిగా కనిపిస్తున్నారు. ఇద్దరూ ఒక షోలో ఉన్నా పెద్దగా మ్యాజిక్ ఏమీ క్రియేట్ చేయట్లేదు. అసలు ఏం జరిగింది, ఎందుకు అలా జరిగింది అనేది మాత్రం అర్థం కావడం లేదు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను బట్టి మరి రష్మికి పెళ్ళైపోయిందని అందుకే ఆమె అలా షోస్ చేయట్లేదని ఒక టాపిక్ వస్తే కాదని ఇంకొక మాట అంటున్నారు. లేదు సుధీర్కి పెళ్ళి సెట్ అయిపోయిందని ఇంకొందరంటే అసలు మల్లెమాల వాళ్ళ వీళ్ళతో షో చేయించడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదనేది ఇంకొకరి మాట. సో ఏదైతేనే వీళ్ళిద్దరిని మాత్రం మిస్ అవుతున్నారే ఎస్ఆర్ ఫ్యాన్స్. కాకపోతే ఆ మిస్సింగ్నెస్కి ఇప్పుడు మా టీవీ మంచి కలర్ నర్దింది. అదే హోలీ ఈవెంట్కి ఇద్దరు కలిసి యాంకరింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇందులో ఒకరి మీద ఒకరు మరొకసారి ప్రేమమైకంలో మునిగి తేలుతున్నారు. అలాగే ఈ సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న రియల్ సీక్రెట్స్ని బయటపెట్టడానికి ఏమాత్రం జంకు పొంకు లేకుండా తయారైపోయాడు మన రవి. రవి యాంకరింగ్ గురించి తెలిసిందే కదా, అస్సలు చెప్పాలనుకున్నవి చెప్పకూడనివి అన్నీ చెప్పించేస్తాడు. ఎందుకంటే అతనికి పెద్దగా ఏవి అడ్డులంటూ ఉండవు, నోటికి వచ్చింది వాగేయడమే. అంతేకాకుండా ఎదుటి వాళ్ళ సీక్రెట్స్ని బయట తీయడంలో మంచి దిట్ట, ఎందుకంటే తన సీక్రెట్స్ని బాగా హైడ్ చేసుకుంటాడు కదా అందుకు. సో ఇక్కడ సుధీర్ అలాగే రష్మి ఇద్దరు యాంకర్లు. తన తోటి యాంకర్స్ ఇక్కడ గెస్ట్లుగా రావడం అంటే రవి కూడా ఎక్కడో చిన్న ఒక ఫైర్ లాంటిది ఉంటుంది. అందుకే ఇద్దరి మధ్య సీక్రెట్స్ని రివీల్ చేయడానికి గట్టిగానే ట్రై చేశాడు. అసలు రష్మి తన నెంబర్ని ఎలా సేవ్ చేసుకుందని మరి ఆమెను ఏడ్పించడం, ఆ తర్వాత సుధీర్ తన మీద ప్రేమని ఎలా చూపిస్తాడని చెప్పడం, తన కోసం పాట పాడమని చెప్పడం, ఇలా చాలా సీక్రెట్స్ని బయట పెట్టించాలనుకుంటున్నాడు. మరైతే ఇంకా వాళ్ళిద్దరి మధ్య అసలు ఫ్రెండ్షిప్ ఉందని చెప్తాడా లేదంటే ఫినిషింగ్ టచ్ ఎలా ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. రవి ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే. వాళ్ళిద్దరి గురించి ఆల్రెడీ రవికి బాగా తెలుసుంటుంది కాబట్టి ఏదో ఒక క్లూ ఇస్తాడేమోనని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు ఫ్యాన్స్. ఏమంటారు, కరెక్టే కదా, వాళ్ళిద్దరు ఒక్కటి కాకపోయినా పర్లేదు, వాళ్ళిద్దరు లైఫ్లో హ్యాపీగా ఉంటే అదే చాలంటున్నారు ఎస్ఆర్ ఫ్యాన్స్. కలిసి పర్ఫామ్ చేయాలని మాత్రం డిమాండ్ చేస్తున్నారు.